ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, గిరిజనులకు లంబాడ జాతి నుండి ఇప్పటిదాకా ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, ఇవాళ కేసీఆర్ గారు నారాయణఖేడ్ ప్రాంతము గత పాలకులు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాయం చేసిరు, వెనుకబాటు తనానికి వాలే కారకులు దోచుకున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలకు ఏం అభివృద్ధి చేయలేదనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు వారి ప్రాంతంలో పేదరికాన్ని చూసి ఎమ్మెల్సీగా రాము నాయక్ని ఇస్తే వాస్తవానికి ఆయన్నే బాగుపడ్డాడు, ఆయన నిధులన్నీ ఆయన సొంత స్వార్థం కోసము కమిషన్లకు ఇచ్చి ఆయన చేసుకున్నాడు తప్ప ఈ ప్రాంతాన్ని ఏ మాదిరిగా చేయలేదు, ఏ కోశాన కూడా ఏ తాండా కూడా అభివృద్ధి చేయలేదు. అట్లాంటిది ఇక్కడొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. ముందే మాకు అనుమానాలు కాంగ్రెస్తో సిండికేట్ అయిందని చెప్పేసి, వాళ్ళతో కుమ్మక్క అయిందని చెప్పేసి, డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి ఈరోజు తేట తెల్లమైంది. మూడు కుటుంబాలు కారా కూర సారా అన్నోడివి ఇవాళ వాళ్ళ సంఖన చేరినవి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంఖన చేరి ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పాలకులు ఇక్కడ పాలించిన నాయకుల చెప్పు చేతుల్లోనే మళ్ళీ వెళ్ళినవు కదా, వారి చెప్పు చేతుల్లోనే తీసుకుపోయి మళ్ళా ఎస్టీలని ఏ మొహం పెట్టుకొని ఏ హోదాతోని ఏ అర్హతతోని ఇక్కడ ఓట్లు అడుగుతారు అని చెప్పేసి మేము ఈ ప్రాంతంలో చెందిన గిరిజనులము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి మీరు ఏ రోజు కూడా గిరిజనుల గురించి పట్టించుకోలే, ఇక్కడ పట్టించుకున్న మూడు కుటుంబాలు అన్నవే, మూడు కుటుంబాలు అన్నోడివి మళ్ళా ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తే ఎంత ప్యాకేజ్ మాట్లాడుకొని ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళ ర్యాలీలో ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటుంటే వాళ్ళ సంకన చేరి ఇవాళ వాళ్ళకు కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ ప్రాంతాన్ని దోచుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎవరు నమ్మరు. ఇవాళ చేసింది టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి తర్వాత గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు ఇవాళ దరదాపుల 1000 కోట్ల అభివృద్ధి నారాయణఖేడ్లో చేయడం జరిగింది. 54 గ్రామ పంచాయతీలు చేసారు, 4 రెసిడెన్షియల్ హాస్టళ్లు చేయడం జరిగింది, రోడ్లు 47 కోట్లతో రోడ్లు చేయడం జరిగింది, ఇంటింటికి నల్లివ్వడం జరిగింది, అనేక సదుపాయాలు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆర్నిశలు కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ చింతన చేరినా కానీ గిరిజనులు ఎవ్వరూ ఆయన వెంట పోవడానికి, ఆయన నమ్మడానికి, ఆయన భూ కబ్జాలు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి చాలామంది దగ్గర డబ్బులు దండుకున్నారని చెప్పేసి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ గులాబీ జెండాను ఎగురుతుంది, రాములు నాయక్ గారినైనా సరే కాంగ్రెస్ నాయకులైనా సరే ఎట్టి పరిస్థితులు నమ్మరు, ప్రతి ఒక్కరు నడుం బిగించారు, కారు గుర్తుకే ఓటేస్తాము, సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మరథం పడుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. భూపాల్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క గిరిజన సోదరుని కూడా తన కుటుంబ సభ్యుడిగా, తన ఇంటి పెద్ద కొడుకుగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు, కన్యాల లక్ష్మి అనండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనండి, ఏ సుఖ దుఃఖాలైనా ప్రమాదవశాత్తు మా ఎస్టీలు కూడా చనిపోతే కూడా ఆ తాండాలలో పోయి వారన్నిటికీ నేను ఉన్నా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మంత్రి హరీష్ రావు గారి ద్వారా అనేక వారి కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కనీసం ఇక్కడ వైద్యము విద్య నీళ్ళు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులు చేసిన దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటిది ఇవాళ ఈ మూడు కుటుంబాలను అని మళ్ళా ఆ కుటుంబం చింతన చేరినావు కాబట్టి నీ నిజస్వరూపం ఏందో తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు నిన్ను ఎట్టి పరిస్థితులను ఏ పార్టీకి పోయినా నమ్మరు, నీ మీద విశ్వాసం లేదు, పూర్తిగా ఈడ 100%కి ప్రజల దీవెనలు ఉన్నాయి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి కారు గుర్తుకి దరదాపుల 60,000 మెజారిటీతోని ప్రజల ఆశీస్సులతోని కారు గుర్తు భూపాల్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి ఇంకా 2 ఇంతలు దీనికన్నా ఇంకా 10 ఇంతలు అభివృద్ధి గతంలో చేసిన దానికన్నా చేసి చూపించి గతంలో చేసినాం కాబట్టి మాటిచ్చిన ప్రకారం మాట ప్రకారంగా అభివృద్ధి చేసినాం, మళ్ళోసారి కూడా అదే పందాలో మేము తప్పకుండా నారాయణఖేడ్ని 3 పువ్వులు 6 కాయలుగా ముఖ్యమంత్రి గారికి బహుకరించి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి నారాయణఖేడ్ ప్రజల కాళ్ళు కడుగుతామని చెప్పేసి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం.